నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికవేత్త రవీంద్రనాథ్. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర అత్యంత కీలకం, భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తాడేపల్లిగూడెం సభ విజయవంతంతో తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో పెరిగిన ఉత్సాహం, భీమవరంలో వివరించిన దేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, 923 మంది అభ్యర్థుల హాజరు. ఇరగవరం మండలంలో విజయవంతంగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి సకలజనుల చైతన్య యాత్ర, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ. తణుకులో అరుదైన వ్యాధుల నివారణ దినోత్సవం, ఆరోగ్య సమస్యలను వివరించిన ప్రముఖ వైద్యులు నాగమోహనరావు. పండిత వెల్లూరు పోడూరు పేదలకు నివేశన స్థల పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చెరుకువాడ. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ మాధవీలత. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తెలుగుదేశం ఎన్నికల ప్రసారాన్ని ఆరంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. మలికిపురం మండలం కేసనపల్లిలో ఎగిసిపడిన క్రూడాయిల మంటలు, ఆందోళన చెందిన ప్రజలు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ టెక్స్ 2024 ఎగ్జిబిషన్లో తణుకు ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త కండవెల్లి రవళి స్పిన్నర్స్ అధినేత వంక రవీంద్రనాథ్ పాల్గొని తన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ నెల 26 నుండి 29 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పరిశీలించారు. ఈ గ్లోబల్ టెక్స్టైల్ ప్రదర్శనకు దేశమంతటికీ చెందిన 3000 మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది టెక్స్టైల్ కర్మాగారాల ప్రతినిధులు హాజరుకాగా, వీరిలో వంక రవీంద్రనాథ్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్టైల్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. 2024 చాలా భారీ ఎత్తున ప్రారంభం జరిగింది. గత 3 రోజులుగా, ఈరోజు ఆఖరి రోజు. ఈ ఉద్దేశం చాలా మంచిది. ఒకేసారి రైతులు ఫార్మర్స్లో పండించే కాటన్ నుంచి స్పిన్నింగు, ఫ్యాబ్రిక్కు, ప్రాసెసింగు, వీవింగు, ఫైనల్ గవర్నమెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి ఒక చోట పెట్టడం అనేది చాలా మంచి విషయం. దీని మూలంగా ఇంటరాక్షన్ ఆల్ ట్రేడ్ పీపుల్ ఇంటరాక్షన్ బాగా అవుతారు. మరి ముఖ్యంగా కాటన్ అనేది మన ఇండియాలో చాలా అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి కాటన్ ఉంటాం, కానీ కాటన్ ప్రైసెస్ అనేది ప్రస్తుతం చాలా ఎక్కువ ఉండడం మూలంగా స్పిన్నర్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సిసిఐ మరి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్పిన్నర్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా స్ట్రాంగ్గా ఉండాలంటే స్పిన్నింగ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉండాలి. స్పిన్నింగ్ ఇండస్ట్రీ కనుక స్ట్రాంగ్గా ఉంటే స్పిన్నర్స్ మంచి ఆర్ని ఎక్కువ క్వాంటిటీలో పూర్తి చేయగలుగుతారు. దాని మూలంగా ఫ్యాబ్రిక్ మూలంగా గవర్నమెంట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ అభివృద్ధిలో చెందుతాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా స్పిన్నింగ్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి, రా మెటీరియల్ కాటన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యాబ్రిక్కి అందుబాటులో ఉంచేలాగా సిసిఐ ఒక ధరని కంట్రోల్ చేస్తేనే ఇండస్ట్రీ సస్టైన్ అవుతుంది అని మావాకోటి మొత్తంలో ఉన్నారు. మరి భారత్ టెక్స్ట్లో ఒక ప్రభుత్వం అటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుందని, ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తానని మేమంతా కలిసి దాన్ని భావిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఉండి భీమవరం నియోజకవర్గాల సెక్టార్ అధికారులకు గురువారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రీ పోల్ ఏర్పాట్లన్నింటినీ నోటిఫికేషన్ రాకముందే పూర్తి చేయాలన్నారు. నోటిఫికేషన్ విడుదలైన నుండి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తెచ్చే వరకు అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. అలాగే పోలీస్ శాఖ నుండి కూడా ఉంటారని, వీరిద్దరి మధ్య సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నియమించిన అధికారులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి కనీస అవసరాలను పరిశీలించాలన్నారు. ర్యాంపులు, ఫర్నిచర్, టాయిలెట్స్, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి కెసిహెచ్ అప్పారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాదులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం జనసేన పార్టీల జెండా మహాసభ విజయవంతం కావడంతో కేడర్లో ఉత్సాహం రెట్టింపైనట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. గురువారం భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 5 కోట్ల తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జతకట్టారని వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ప్రజలు భాగస్వాములై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే నాయకులు వీరిద్దరేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని వెల్లడించారు. జెండా మహాసభను విజయవంతం చేసిన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు, ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పారు. ప్రజలందరూ కూడా ఈ రోజున నా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఈ రోజున ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. దాని ఒక ఉదాహరణ అనేది లేదు. అలాగ ప్రతి మహిళ కూడా ఒక విధంగా చాలా చాలా ఎక్కువ ఇబ్బంది పడిన మహిళలందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, నాయకత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుందని ఈ రోజులో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ జవహర్ నాలెడ్జి సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. విద్యావంతులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. గోపి పూర్ణిమ, యాక్చువల్గా వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇద్దా కూడా మీకు అనుకోకుండా మీకు అవకాశం వచ్చింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఇచ్చిన స్కిల్ హబ్ ద్వారా వీళ్ళు ట్రైన్ అయ్యారు. ఇక్కడ నిర్మాణం ఫోటో ఫోటో గ్రూప్ ఫోటో ఇటు వచ్చామా సార్, పనిదారు సార్. పెద్ద జాబే రావాలంటే అలా వెనకడిపోయి ఉండిపోతారు, నిరాశ నికృష్టతో ఉండిపోతారు. మా అన్నయ్య ఎంఎస్సీ కెమిస్ట్రీ, తర్వాత ఈ కాలేజీలో లెక్చరర్గా వచ్చేసి ఇక్కడే ఆయన శాస్త్ర జీవితం అంతా ఇక్కడ గడిపాడు మా అన్నయ్య. మనం లోకంలో ఏం జరుగుతుంది, మనకి 10 మంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. మనం చిన్న జాబ్లోకి వెళ్ళాక ఇదిగో పలానా దాంట్లో నీకు ఆపర్చునిటీ ఉంది, ఇందులోకి వెళ్ళొచ్చు అని ఫ్రెండ్స్ ఏర్పడి దాని నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళొచ్చు. అంతేత మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మనిషి కాదు. నాకు చదువు అంటే ఇష్టం, చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం, మంచి చదివించాలి అనే దాంట్లో నేను ముందుంటాను. దానికి 10 రెట్లు ముందున్నాడు మీ మావయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాడు నేడు స్కూల్స్ని మార్చి, మెను మార్చి, మీ అందరికీ మంచి డ్రెస్ బ్యాగ్స్ ఇచ్చి 14,000-15,000 అమ్మఒడి తల్లులకు లంచం ఇచ్చి పిల్లల్ని చదివిస్తున్నారు. రాబోయే రోజులు చాలా మార్పులు ఉన్నాయి. మనకి మళ్ళీ మీ జగన్మావయ్య వస్తున్నాడు, నో డౌట్. మీ అందరికీ మంచి చేయటానికి, మీరు ఇంకా బాగా వృద్ధిలోకి వెళ్తానికి, మీకు మంచి పొజిషన్లో పెడతానికి మనకి చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ ఆంధ్ర రాష్ట్రం పేదరికం ఎంతలో ఉంది, ఎంత తగ్గింది ఆ లెక్కల ప్రకారం మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. ఇది కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం 12% ఉండే పేదరికం 6%కి వచ్చింది. ఇవాళ చదువులు 15వ స్థానంలో ఉండేవాళ్ళం, మనం నెంబర్ 1లోకి వచ్చాం. బైట్ చూస్ అనే యాప్ ఉన్న స్కూల్కి ఫీజు కాకుండా 50,000 ఎక్కువ కట్టాలి.
అటువంటిది ఇవాళ మన పేద పిల్లలందరికీ కూడా బయట చూసే యాప్ తీసుకొచ్చాడు మీ మామయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ బెస్ట్ విషెస్. ఈరోజు ఈ మంచి కార్యక్రమం మిస్ అవ్వకుండా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ జీవితాలు సుఖమయంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అపోలో ఫార్మసీ, యాక్సిస్ బ్యాంక్, ఆంజనాస్ ఫౌండేషన్, ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ వంటి కంపెనీలు 20కి పైగా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. దాంతో తాడేపల్లిగూడెం ఎన్ఆర్సీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న 923 మంది విద్యార్థులు ఈ మేళలో ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కంపెనీల ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, న్యాయవాదులు సూరంపూడి కామేష్, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా హనుమాన్ చిత్ర సంగీత దర్శకులు క్రొవీడి గౌర హరి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావును గురువారం కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మేరకు క్రొవీడి ప్రతిభను ప్రశంసించి మంత్రి సన్మానించారు. తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సినిమా రంగంలో విశిష్ట స్థానం అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈయన మరిన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి రాణించాలని కారుమూరి ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సకల జనుల చైతన్యయాత్ర 8వ రోజు గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ఎరగవరం మండలం రాపాక, అయినపర్రు, ఐతంపూడి, ఏలేటిపాడు, పేకేరు గ్రామాల్లో రాధాకృష్ణ పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట జనం ఎదురిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన గెలుపొందితే న్యాయమైన అన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రజలందరినీ కూడా కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరచమని వారందరినీ కూడా కోరటం అవుతుంది. అదేవిధంగా ఈ పాదయాత్రలో మాకు అనేక సమస్యలు, ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. యువతకైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ, అలాగే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా మహాసభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి ఉమ్మడి సభ ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది. పూర్తిగా ఈరోజు విజయవంతమై జిల్లాలు కాకుండా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది ఈ సభకి హాజరవ్వటం కూడా రేపు రాబోయే మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈయన వెంట తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, నాయకులు బొంతు శ్రీనివాస్, సమతం అప్పన్న, బృందావనం కృష్ణారావు, వీరవల్లి రామారావు, ఓగిడి గంగాజలం, రాపాక రమేష్, బేతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ద్వారంపూడి సుబ్బారెడ్డి, పోతిరెడ్డి శ్రీను, వెలగల సత్యనారాయణ రెడ్డి, చోడే సంజీవరావులతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అరుదైన వ్యాధుల నివారణ దినోత్సవాన్ని తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. అరుదుగా సంక్రమించే కొన్ని రకాల వ్యాధులతో ప్రాణగణం ఎప్పుడూ పొంచి ఉంటుంది. భూగోళ జనాభాలో 1% వరకు అరుదైన వ్యాధుల బారిన పడుతూ ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అరుదైన వ్యాధుల్లో 80% జన్యులోపాల వల్ల సంక్రమించేవి. ఈ వ్యాధుల బారిన పడేవారిలో సగం మంది చిన్నారులే.
వీరిలో 30% 5 ఏళ్ల వయసు వచ్చే లోపే మరణిస్తున్నారు. అరుదైన వ్యాధుల గురించి సామాన్య ప్రజానికానికే కాదు వైద్యులకు అంతగా అవగాహన లేదు. ఇప్పటిదాకా 6,000 నుంచి 7,000 వరకు అరుదైన వ్యాధులను గుర్తించినా వాటి గురించి మన విధానకర్తలకు సరైన అవగాహన లేదు. ఈ కారణంగానే అరుదైన రోగాల నివారణ, నిర్ధారణ, చికిత్స, పరిశోధనలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు సశాస్త్రీయ విధానాన్ని రూపొందించలేకపోయింది. ఈ అరుదైన వ్యాధుల నిర్ధారణకు, చికిత్సకు అపార వ్యయాన్ని భరించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో ఈ వ్యాధుల బారిన పడిన చిన్నారుల జీవితం ఆందోళన కలిగిస్తోంది. వారిలో మానసిక ఎదుగుదల లోపించడమే కాదు, పలువురు అకాల మృత్యువు బారిన పడుతున్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాధులపై విధానకర్తలు, వైద్యులు, వైద్య పరిశోధకులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు MD డాక్టర్ సంబంగి నాగమోహనరావు మాట్లాడుతూ అంతుచిక్కని ఈ అరుదైన వ్యాధుల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వ్యాధుల దినోత్సవం. వ్యాధులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈ అరుదైన వ్యాధులు రావడానికి గల కారణం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే స్టార్టింగ్ ఉంటాయి. అంటే ఈ అరుదైన వ్యాధులు ముఖ్యంగా ఆటోజోమల్ డామినెంట్ అని, ఆటోజోమల్ రెసెసివ్ అని, జెనెటిక్ ద్వారా వచ్చే జబ్బులు చాలా ఎక్కువ, 90% జబ్బులు ఎక్కువ. ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలోనే ఆ వ్యాధి మూలం ఉంటుంది. అప్పుడు ఆ టైంలోనే మనం డయాగ్నోస్ చేయాలి. ఆ ఉమ్మునీరు తీసి ఆ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తారు. ఆ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా వస్తే రకరకాలు ఉంటాయి. ఎక్కువగా చిన్నపిల్లల ద్వారా వచ్చినవన్నీ ఆ జెనెటిక్ టెస్టింగ్ మన పరిసరాల్లో మనకి ఆ టెస్టింగ్ నిర్ధారణ లేదు. హైదరాబాద్లోనే జరుగుతుంది, అయినా అది ఖర్చుతో కూడిన పని. ఇది ఎప్పుడంటే ఎక్కువగా మేనర్కాలు జరుగుతున్నప్పుడు, మేనర్కాలు కూడా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ మేనర్కాలు ఉంటాయి, దాని ద్వారానే కొంచెం ఎక్కువగా ఇవి వస్తాయి. అలాంటి వాళ్ళకి చేయించడం చాలా మంచిది. కేసులు కూడా మేము చూడటం చాలా తక్కువ. ఒకవేళ కేసు చూసినా కూడా మా పరిధిలో మేము చేయలేము అని హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. అంటే అరుదైన వ్యాధులు వచ్చినాయంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ. పెద్దవాళ్ళకి వచ్చేది కొన్ని జబ్బులు ఉంటాయి. కొన్ని పెద్దవాళ్ళకంటే బ్రెయిన్ బాగానే డెవలప్మెంట్ ఉంటుంది, కానీ ఈ కండరాలు పట్టుతూ ఉండదు, నరాలు అంటే డిస్టర్ఫీస్ అంటారు, మస్కులర్ డిస్టర్ఫీస్ అంటారు. అంటే కండ ఎండిపోయినట్టు, మన తిండి లేకపోతే కండ ఎలా ఉంటుంది, నరాలు ఎలా ఉంటాయి, నడవడానికి కూడా సత్తు ఉండదు, అవి డిస్టర్ఫీస్ అంటాం అన్నమాట. ఈ వ్యాధులే రాకూడదు. అసలు ఈ వ్యాధులు వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ అంతగా లేదు. నివారణనే చేసుకోవాలి. నివారణ చేసుకోవాలంటే మేనరకాలకు వచ్చిన జాగ్రత్తగా చూసుకొని జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని అప్పుడు మనం ఎదరికెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మంచిది. తణుకు శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్, 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి గురువారం విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తి హోదాలో సొంతంగా నిర్వహించుకున్న ఈ పరీక్షా ఫలితాలను బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో సాధించిన శాతాలను ఆమె వివరించి చెప్పారు. పరీక్షా ఫలితాలను సకాలంలో విడుదల చేసేందుకు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ కెవి రామకృష్ణ, అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ఎస్వీఎన్ఏ కుమారులను ఆమె అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.